Welcome to Samarth Bharat Educational Channel. Education field lo unna latest updates ni eppatikappudu meeku andistunna Samarth Bharat Channel ni aadaristunna mee andariki maa dhanyavaadalu. Ippudu varaku mana channel ni meeru subscribe chesukokunna unte kachithanga subscribe chesukondi. Subscribe chesukodame kaakunda pakkana bell icon ni nokkarante meme education field lo ఇస్తున్న లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఎంసెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇక ఈరోజు ఈ వీడియోలోని అంశం విషయానికి వస్తే, మనందరికీ తెలిసిన విషయమే, ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫీజుల వివరాలు ఖరారు కాలేదు. దీనికి కారణాలు ఏంటంటే, మనకు ఉన్నత విద్యా మండలి ఆల్రెడీ చాలాసార్లు ఈ మధ్యకాలంలో చెప్పిన విషయమే, ఇన్స్టిట్యూట్స్కి మోర్ లెస్ దాన్ 25% ఏదైతే కాలేజీలకి మనకు అడ్మిషన్లు జరగకుండా ఉన్నాయో అండ్ నాణ్యత ప్రమాణాలు పాటించలేదో అలాంటి కాలేజీలకి లైసెన్స్ అనేది తీసేయడం అనేది జరగచ్చు అనే దీని గురించి ఆల్రెడీ మనకు సంకేతాలు ఇచ్చినాయన్నమాట. సో దానికి సంబంధించి ఈరోజు మనకు ఈనాడు పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావటం అనేది జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో విద్యార్థుల ప్రవేశాలు 25% లోపు ఉన్న కళాశాలలు, విద్యా సంస్థల ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం ఉన్న సుమారు 53 ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీటిలో కొన్ని కళాశాలలకు ఈ ఏడాది ప్రవేశాలు నిలిపివేయనున్నారు, మరికొన్నింటికి సీట్లలో కోత విధించనున్నారు. అనంతపూర్, కాకినాడ జేఎన్టీయు ఇప్పటికే దీనిపై కసరత్తులు పూర్తి చేశాయి. 15 రోజులుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ కళాశాలలో తనిఖీలు నిర్వహించాయి. విద్యార్థుల ప్రవేశాలు 2018-19 బోధనా రుసుముల వసూలు, వీటిలో విద్యా సంస్థ అభివృద్ధికి చేసిన వ్యయాలను పరిశీలించాయి. వర్సిటీలు ఇచ్చే జాబితా ఆధారంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ను అనుమతించే కళాశాలలు సీట్ల లెక్క తేలనుంది. జేఎన్టీయు అనంతపురం, కాకినాడ పాలకవర్గాల ఉమ్మడి సమావేశానికి సోమవారం నిర్వహించనున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర హాజరు కానున్నారన్నమాట. సోమవారం సమావేశంలో తుది జాబితా తేలాక ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులను ఖరారు చేయనుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈరోజు ఈ సమావేశం తర్వాత ఫీజెస్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కాలేజీలకి అది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాతనే మనకు వెబ్ ఆప్షన్స్కి మనకు అనుమతి ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకోసం అంటే, ఆ మన సమావేశం తర్వాతనే ఏ కాలేజీల్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి అనేది కూడాను తేలుతుందన్నమాట. సో విద్యార్థులు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు ఏదే కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయనేది వెరిఫై చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సీట్ అలాట్మెంట్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ్ భారత్. మీరు మరిన్ని అప్డేట్స్ ఎంసెట్కి సంబంధించి కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.